ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ బెల్ట్ షాపులను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఏపీలో కొత్త మద్యం పాలసీ తీసుకురావటం జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాలను తొలగించి ప్రైవేట్ వ్యక్తులకు మద్యం టెండర్లు, మద్యం అమ్మకాలను అప్పగించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే బెల్ట్ షాపులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి అని చెప్పి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద చంద్రబాబు స్పందించడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే బెల్ట్ షాపులు కనిపిస్తే బెల్ట్ తీయాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎవరిని ఉపేక్షించేది లేదని, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాను అంటూ ఆయన మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఏ ఏ నియోజకవర్గాలలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేదే బెల్ట్ షాపులు లేకుండా చూసుకునేటువంటి బాధ్యతని, వారే దీని మీద చర్యలు చేపట్టాలని, ఇలాంటి బెల్ట్ షాపులు ఏర్పాటు చేయటం, మద్యం ఎక్కువగా అక్రమంగా అమ్మటం ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పి హెచ్చరించారు. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించడానికి సాయశక్తుల కృషి చేస్తున్నామని, అమరావతిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఉన్నట్లయితే ఈపాటికే రాష్ట్రానికి భారీ ఆదాయం సమకూరుతూ ఉండేదని, అయితే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాము ఖచ్చితంగా వీటన్నింటినీ సరిదిద్దుతామని చెప్పి తెలియజేశారు. అలాగే సంక్రాంతిలోపు రాష్ట్రంలో ఎక్కడా కూడా గుంతలు లేనటువంటి రోడ్లను ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే గుంతలు పూడ్చడానికి 860 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని, ఇంకా కంపెనీలను కూడా తీసుకొస్తున్నామని, పరిశ్రమలను ఏర్పాటు చేసే దిశగానే అడుగులు వేస్తున్నామని, ఇప్పటికే మెగా డిఎస్సి ప్రకటించడం జరిగిందని, తాము చెప్పినటువంటి విధంగా ఉద్యోగాలు ఇవ్వడానికి సాయశక్తుల కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేశారు.